అడుగంటిన భూగర్భ జలాలతో మిట్ట ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చిగురుమావిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతు దరిపల్లి శ్రీనివాస్ ఎకరంలో మొక్కజొన్న పంట వేశారు. చేతికి వచ్చే సమయంలో బావిలో నీళ్లు లేకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో చాలా తక్కువ ధరకు మొక్కజొన్న కంకులను విక్రయించారు. నమస్కారం, అది చిగురుమావిడి మండలం బొమ్మనపల్లి గ్రామం. నా పేరు దరిపల్లి శ్రీనివాస్. నేను ఎకరంన్నర మొక్కజొన్న పెట్టినాను. అతి తక్కువ షార్ట్ డ్యూరేషన్ 90 రోజుల మొక్కజొన్న పెట్టిన. ఆల్రెడీ మిల్క్ స్టేజ్కి వచ్చేసరికి వాటర్ సరిపోవని భూగర్భ జలాలు ఎండిపోయి వాటర్ అందాయని అతి తక్కువ ధరలో మిల్క్ స్టేజీ దాటినాక మళ్ళీ మొత్తం చేతికి రావదని పంట రాదని కరిమేరకు కంకితోని దళారులకు విక్రయించడం జరిగింది. దానివల్ల బాగా నష్టం ఉన్నదని కోరుకొని దాని భూగర్భ జలాలు లేక అసలే మొత్తం పెట్టుబడి కూడా రాలేదే అని ఆవేశంతో దాన్ని అమ్మవలసి వచ్చింది. దీనివల్ల బాగా నష్టపోయినాను, పెట్టుబడి కూడా రాలేకపోయింది. అంత 4000 టన్నుకు అమ్మేసిన, అంతకపోతే ఎకరంకు దాదాపు 4 టన్నుల కంకి వెళ్ళింది. అంతకుపోతే టోటల్గా 16000 రూపాయలు వచ్చేసినాయి. అదే మన కంకితోనే సెల్లింగ్ చేసి వస్తే 1900 క్వింటల్ 1500 క్వింటల్ అయితే 40-45 వేలు వచ్చేది. దానివల్ల నష్టపోతాను, పెట్టుబడి నష్టపోయినాం. దీన్ని ఆలోచించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.